హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మనిషికి తెలియకుండానే అంటే ఇన్సిడెంట్ని బట్టి కొంతమందికి ఏమో కెరీర్ని ఇమాజిన్ చేసుకుంటే ఒకలాగా తెలియకుండానే యాంగ్జైటీ వస్తుంది, ఒక భయాందోళన కలిగేటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదొక ఆందోళన. కొంతమందికి కెరీర్ని ఇమాజిన్ చేసుకుంటే నా లైఫ్ తర్వాత ఏమవుతుందేమో, కొంతమంది ఏమో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటో, నేను బిజినెస్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, నా లవ్ ఫెయిల్యూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, మా నాన్న ఈ సిచ్యువేషన్ చెప్తే ఏమంటాడో, మా అమ్మ ఈ సిచ్యువేషన్ని చెప్తే ఏ విధంగా చేస్తుందో, అంటే ఎలా రియాక్ట్ అవుతారో అనేటువంటిది. ఒక బాస్ దగ్గర ఎంప్లాయీ ఒక యాంగ్జైటీలోకి ఉంటూ ఉంటాడు, ఈ సిచ్యువేషన్ మా బాస్కి చెప్తే ఎలా తీసుకుంటారో. అంటే వీళ్ళు కంప్లీట్ చేయరు, ఏ ఫీలింగ్ని అయినా సరే, ఏ ఎమోషన్ అయినా సరే కంప్లీట్ చేయరు, ఇన్కంప్లీట్గా ఉంటారు. అంటే తెలియని ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత స్ట్రెస్, సూసైడల్ అటెంప్ట్స్, అక్కడ దాకా వెళ్తే అది అది సెకండరీ. దీని గురించి మాట్లాడుకుందామండి. వాళ్ళ యాంగ్జైటీ చాలామందికి ఉండేటువంటిదే. ఎవ్రీ సిచ్యువేషన్ అంటే డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా కలుగుతుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దానివల్ల ప్యానిక్స్ చాలా ఎక్కువ వస్తాయి. ప్యానిక్ అటాక్స్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎలా ఫేస్ చేయాలంట, మీరు ఇందాక ఒక పదం వాడారు, భయాందోళన. అవును, ఈ ఆందోళన యాంగ్జైటీ అండి. ఓకే, దీని కింద ఇంకో రెండు ఉన్నాయి. ఏం సార్ అవి? ఇది ఆందోళన యాంగ్జైటీ, దాని కింద ఫియర్, మీరన్న భయం. ఫస్ట్ టెన్షన్తో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్జామ్ అన్నారు కదా, మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, ఎగ్జామ్ అవుతుందో కాదో, పాస్ అవుతామో కాదో, రిజల్ట్ ఏంటో తెలియదు, అప్పుడు వచ్చే ఇమోషన్ టెన్షన్ అండి. అవును, క్లారిటీ లేదు, అవుతుందో కాదో, అవుతుందో కాదో, పాసిబులో ఇంపాసిబుల్ తెలియదు, గెలుస్తామో ఓడిపోతామో తెలియదు, టెన్షన్. నా ఈ ఈ స్టేట్లో కొంచెం సేపు మైండ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక అవుట్కమ్ని ఫిక్స్ అవుతాం. అవును, ఓడిపోతామేమో భయం. భయం టెన్షన్లో ఏం ఆలోచిస్తున్నావు, ఇది అవుతుందేమో, ఇది ఏదవుతుందో తెలియదు. ఆ స్టేట్ కొంచెం బెటర్ స్టేట్. అవును, సెకండ్ కొంచెం ఎఫెక్టివ్, కొంచెం పడుతుంది, దెబ్బ పడుతుంది. ఏంటి, ఫెయిల్ అవుతానేమో, ఓడిపోతానేమో, చిన్న థిన్ లేయర్ నుంచి స్టార్ట్, థిన్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎటువైపు పోతుంది, నెగిటివ్ వైపు పోతుంది. అవును, ఇక్కడ గెలుస్తాం, పాస్ అవుతాం, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అన్నది పోయింది మైండ్లో. సక్సెస్ మీద పోతుంది, నెగిటివ్, ఫెయిల్ అవుతావేమో, సక్సెస్ అవ్వమేమో, పరువు పోతుందేమో. ఇది కరెక్ట్ వర్డ్, పరువు పోతుందేమో, ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఆరోగ్యం పాడవుతుందేమో. సొల్యూషన్ థింక్ చేయరు, కానీ ఆ భయాందోళనలో వచ్చే రిజల్ట్నే మనం థింక్ చేస్తారు. అవునండి, ప్రాసెస్ని కూడా ఏం థింక్ చేయరు. అసలు ఏం అడగదు, విదిన్ మిల్లీ సెకండ్స్లో ఈ స్టెప్స్ మారుతుంటాయండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది, టెన్షన్తో. టెన్షన్లో ఏ అవుట్కమ్ వస్తుందో తెలియదు, తెలియదు, పాజిటివ్ వైపు పోవట్లే, నెగిటివ్ నెగిటివ్ వైపు, రైట్? నా ఫియర్లో ఏమవుతుంది, నెగిటివ్ అవుతుందేమో, అవుతుందేమో, అది ఫియర్ అండి, భయం. నా యాంగ్జైటీలో వాళ్ళ మైండ్ ఫ్యూచర్ని ఫిక్స్ అయిపోతుంది. నేను ఫెయిల్ అయ్యా, నాకు కరోనాలో చాలామందికి యాంగ్జైటీ వచ్చిందండి. అవును, వాళ్ళ కరోనా రాలా, కరోనా వస్తుందేమో ఎలా అని ఫస్ట్ టెన్షన్, నెక్స్ట్ ఫియర్లోకి పోయింది, వస్తుందేమో, వచ్చేసింది, అయిపోయింది, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయారు. అవునండి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయారు. ట్రూ, ట్రూ అండి. యాంగ్జైటీ అంటే ఏంటంటే ఫ్యూచర్ ఇలానే జరుగుతుంది అని ఖచ్చితంగా నమ్మి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు. అది కూడా పొరపాటు, డెఫినెట్గా. ఎక్స్పెషల్లీ నెగిటివ్ సైడ్ అండి, ఎక్స్పెషల్లీ నెగిటివ్, రాంగ్ స్టెప్స్. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. నా దగ్గర ఈ రెండు యారో మార్కులు ఉన్నాయండి. అవును. ఓకే, మీకు ఏ సైడ్లో ఉన్నాయి? నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. అవి మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఉంది కదా మీకు. ఆడియన్స్ అంతా అందరికీ అంతే కదా, మీకు ఇది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్? రియాలిటీ ఏంటి, ఇవి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్? నా ఇప్పుడు దీంట్లో నుంచి చూస్తే ఏమైపోయింది, దీంట్లో నుంచి చూస్తే ఎటువైపు కనిపిస్తుంది సార్? ఇప్పుడు మీకు రైట్లో కనిపిస్తుంది అండి. నా నా జీవితం ఇట్లుంది, ఓకే, లెఫ్ట్లో నా జీవితం ఒకవైపు ఉంది, ఒకవైపు వెళ్తూ ఉంది, ఒకవైపు వెళ్తుంది, మారుతుందేమో జీవితం, అయ్యో ఇట్ పోతుందేమో, ఇది పోతుందేమో
అది పోతుందేమో అన్న ఫియర్ నుంచి ఇప్పుడు దీంట్లో నుంచి చూసినప్పుడల్లా మీకు రైట్ గా కనిపిస్తుంది కదా, ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ కనిపిస్తుంది. అంతే, ఇది ఉన్నంత దీంట్లో నుంచి చూసినంత సేపు ఆపోజిట్ కనిపిస్తుంది, తలకిందలు అయిపోయినట్టు కనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ వర్డ్ అండి, చాలా పవర్ఫుల్ వర్డ్. యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జీవితాన్ని తలకిందులుగా చూస్తారు. బా అయితే ఇది తిప్పుతుంటారు ఇక వాళ్ళు. అవును, ఎటు తిప్పినా రివర్సే కనిపిస్తుంది, జీవితం మంచిగానే ఉంది, తీసేసే చాలు. అంతే క్లారిటీ. ఇది తీసేసామా, ఇది ఏంటి ప్రెషర్తో కూడుకున్నటువంటి యాంగ్జైటీలో వచ్చే పెద్ద ఇష్యూ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరగలేదు, జరుగుతుందేమో అని కూడా డౌట్ లేదు, పక్కా జరుగుతుంది అని వాళ్ళ మైండ్ ఫిక్స్ అయింది. అవును. ఈ డబ్బా ఏంటంటే ఈ డబ్బా ఇల్యూజన్, ఈ డబ్బాలో ఉన్న వాటర్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది కదండి, లెఫ్ట్ రైట్గా, రైట్ అండ్ లెఫ్ట్గా. యాంగ్జైటీలో క్రియేట్ చేసే ఇల్యూషన్ ఈ డబ్బా, ఇది రెండు మూడు రకాలు అయి ఉండొచ్చు అండి. ఒకటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. అవును, నేను పాస్ట్లో ఫెయిల్ అయ్యా ఒకసారి, నెక్స్ట్ కూడా పక్కా పోతుంది, డిసైడ్ అయిపోయారు. లేదు పాస్ట్లో నాకు రిలేషన్షిప్లో దెబ్బతింది, సో ఈసారి కూడా అంతే అవుతుందేమో. లేదా నాకు అసలు ఏం జరగల పాస్ట్లో, నేను నా ఫ్రెండ్స్కి చూసా, నా ఫ్రెండ్స్ని చూసా, లేకపోతే నా ఇంకెవరో పరిస్థితులు చూసా, నాకు కూడా అంతే అవుతుందేమో. కరోనాలో యాంగ్జైటీ వచ్చిన వాళ్ళల్లో చాలామంది కారణం ఇదే అండి, వాళ్ళు కరోనా వచ్చి సఫర్ అవుతున్న వాళ్ళని చూశారు, చూసి వాళ్ళు కూడా అదే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, లైఫ్ స్టైల్ చేసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే అండి, ట్విస్ట్ ఏంటంటే కరోనా ఉధృతం చాలా తగ్గింది. అవును, ఎవరెవరికైతే కరోనా వస్తుందని యాంగ్జైటీలోకి పోయారో వాళ్ళల్లో కూడా చాలామంది కరోనా వచ్చింది. ఇప్పుడు కరోనా వచ్చి తగ్గింది, వాళ్ళ హెల్త్ చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇప్పటికీ వాళ్ళ జీవితం రివర్స్గానే చూస్తున్నారు. అయితే ఇది పానిక్స్ పోవట్లేదు, వాళ్ళ అదే మైండ్ సెట్ తోటి వాళ్ళకి అవే ట్రిగర్ అవుతూ ఉన్నాయి, అవే ట్రిగర్ అవుతుంది. పోవాలి అంటే దీన్ని మార్చటం కాదండి, ఈ యారో దీని, ఇది జీవితం, దీన్ని మార్చక్కర్లేదు. ఈ ఇల్యూజన్ క్రియేట్ చేసే థింకింగ్ తీసేస్తే చాలు, ఉన్నది ఉన్నట్టుగా కనపడుతుంది. అవును, దీంట్లో మూడు రకాలు ఉంటాయండి, మూడు రకాలు. ఒకటి ఉన్నది ఉన్నట్టుగా చూడటం, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఉన్నది ఉన్నట్టుగా చూడటం, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే మేబీ టెన్షన్ వస్తుంది కొంచెం, రైట్? రెండోది ఉన్నదానికంటే వర్స్ట్గా చూడటం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇంకేం జరగల కానీ జరిగింది వర్స్ట్గా తీసుకుంటున్నా, హోప్ మొత్తం కిల్ చేసేసుకోవటం, నాకు యాక్సిడెంట్ అయింది, నేను కింద పడ్డా, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే నాకు యాక్సిడెంట్ అయింది, ప్రాబబ్లీ ఒక బోన్ ఇరిగింది, రక్తం గారుతుంది, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే ప్రాబబ్లీ టెన్షన్, బాధ, భయం కలగచ్చు, నేను కాదనట్లా, కానీ ఉన్నదాన్ని వర్స్ట్గా చూసాం, ఇక అయిపోయింది, అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను కుంటున్నాయి, ఇక లేవలేను, నేను నడవలేను, వీల్ చేయరే, ఇంకేం జరగలేదండి. అవును, నేను వీల్ చేయలే ఉన్నా, నా భార్య నన్ను వదిలేస్తుంది, ఎట్లా నేను సంపాదించలేను, నా ఫ్యామిలీ, యు ఆర్ గెటింగ్ మై పాయింట్, ఎస్, ఎగ్జామ్ రేపు ఉంది, ఇంకేం కాలా, నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలా, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే నాకు కొంచెం టెన్షన్ వస్తుంది. యాంగ్జైటీలో ఏంటి, ఉన్నదానికంటే వర్స్ట్గా చూస్తాం, అయిపోయింది, రేపు ఎగ్జామ్లో నేను చదివిన క్వశ్చన్ ఒక్కటి రాలా, నేను ఫెయిల్ అయ్యా, ఇంట్లో వాళ్ళు తిట్టారు, స్కూల్లో తిట్టారు, నా పరువు పోయింది, నా జీవితం ఇంతే, నాకు జాబ్ రాదు, నాకేం లేవు, డంగ్ 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 డంగ్, నెక్స్ట్ 10 ఇయర్స్ వాళ్ళ మైండ్లో. యూఆర్ గెటింగ్ మై పాయింట్, కరెక్టే చెప్పారు. సో ఒకటి ఇంపాక్ట్ ఇయర్స్ ఉంటుంది, యా ఇంపాక్ట్ ఇయర్స్ ఎందుకు ఉంటుందంటే అండి, అదే రకంగా ఆలోచిస్తున్నారు కదా, అవును, ఎప్పుడు ఈ డబ్బాలోంచే, ఇందాక చూపించిన డబ్బాలోంచే చూస్తున్నాం కదా. ఒకటి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం, నంబర్ వన్. నంబర్ టూ ఉన్నదాన్ని వర్స్ట్గా చూడటం లీడ్స్ టు యాంగ్జైటీ. ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టన్నా చూడాలి, లేదా ఉన్నదానికంటే బెటర్గా చూడటం, దట్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ ప్రొడక్టివ్ వే. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తే నష్టం ఏం లేదండి, మ్యాక్సిమం టెన్షన్, భయం, కానీ వర్స్ట్గా చూసామా, యాంగ్జైటీ గ్యారంటీడ్, యాంగ్జైటీ గ్యారంటీ. సొల్యూషన్ ఏంటి, నెంబర్ వన్ ఉన్నది ఉన్నట్టు చూడటం, రైట్? ఇల్యూషన్స్ ఎక్కువ ఉండవు, అసలు ఉండకూడదు నా దృష్టిలో. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తే జాగ్రత్త పడాలండో, అవును, అక్కడ వరకు జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇంకా ఉన్నదాన్ని బెటర్గా చూసామా, దారిన నిజంగా వాళ్ళు అనుకున్న నెగటివ్ జరిగినా వాళ్ళు తట్టుకోగలుగుతారు, అవును, వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం, లేదా ఉన్నదాన్ని బెటర్గా చూడటం, ఉన్నదానికంటే వర్స్ట్గా చూడటం మైండ్కి అలవాటు చేస్తే
టుడే ఈజ్ షుడ్ బి ద ఫస్ట్ డే అండ్ ఏ నేను ఏ డబ్బాలో ఇంచి చూస్తున్నా, నేను చూస్తున్నది కరెక్టేనా ఇల్యూజనా నేను ఊహించేది అనే క్వశ్చన్ కనుక ఒకటి వేసుకోవటం మొదలు పెడితే స్లోగా యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. ఎస్, వాడు ఎగ్జాంపుల్ మాత్రం బెస్ట్ తీసుకున్నారండి. ఎందుకంటే యాంగ్జైటీలోకి ఎవరైతే వెళ్తారో జీవితం తలకిందులు అయిపోయినట్టే ఉంటుంది. ప్రాపర్గా మీరు చూస్తే అంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చూస్తేనే జీవితం దానికి అది మిర్రర్ ఇమేజ్లా కనిపిస్తుంది. అలా అని కాకుండా వాళ్ళకి నచ్చిన యాంగిల్లో చూసుకొని మసకబారిపోయినట్టు చూస్తే అది కూడా ఆ విధంగానే ఉంటుంది. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, కొంతమంది అయితే వన్ ఆన్ వన్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటాయి? క్వైట్ సింపుల్ అండి. కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్, రైట్? రెండు రకాల సెషన్స్, ఒకటి వన్ ఆన్ వన్, రైట్? మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ ఛాలెంజ్ ఏంటి, దాని ప్రకారం ఎన్ని వన్ ఆన్ వన్స్ ఏంటి అనేది డిసైడ్ చేయొచ్చు. నెంబర్ టూ ఈజ్ గ్రూప్ సెషన్స్. మేము ఎవ్రీ మంత్ 2-3 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క టాపిక్ మీద ఉంటుంది. అన్లిమిటెడ్ సీట్స్? అన్లిమిటెడ్ సీట్స్, డెఫినెట్లీ అన్లిమిటెడ్ సీట్స్. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క టాపిక్ మీద ఉంటుంది. మీరు ఈ నెంబర్స్కి ఫోన్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడుంది, ఏ టాపిక్ మీద, ఏంటి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ అయితే ఆఫ్లైన్ మేము చేస్తామో అదే ప్రోగ్రామ్ ఆన్లైన్ కూడా వేరే డేట్లో చేయటం జరుగుతుంది. అవును, రైట్? సో దానికి కూడా మీరు కనుక్కొని ఎన్రోల్ అవ్వచ్చు. నెంబర్ టూ. నెంబర్ త్రీ కాకుండా మీ దగ్గరకు వచ్చి మేము ప్రోగ్రామ్స్ చేయాలి అంటే అగైన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి, వీ విల్ డిజైన్ ఎ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్.